కాలు ముట్టుకుంటాము, కాలు ముట్టుకొస్తే జై శ్రీ రామ్. వీపు తీస్తున్నాడు అతను జోన్ ఎదరికి వెళ్ళాను ఎదరికీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ రామ జయ జయ రామ వచ్చింది కదా. ఆ లేకపోతే మనం ఉన్నావా, అవి లేకపోతే మనం ఉన్నావా, ఈ తల్లుడు ఈ పిల్లలు లేకపోతే మనం ఉన్నావా చెప్పండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. అమ్మ శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. యజ్ఞేశ్వర భగవానికి జై, యజ్ఞేశ్వర భగవానికి జై, యజ్ఞేశ్వర భగవానికి జై. నమః పార్వతీ హర హర యజ్ఞేశ్వర భగవానికి జై, యజ్ఞేశ్వర భగవానికి జై. హర హర మహాదేవ శంభో శంకర. సమయం లేదు యాక్చువల్గా ఈ కాలంలో ఈ కలియుగం మనం ఏం చేయలేం కానీ కలే దోష నిదే రాజన్ అస్థిహై ఏకో మహాగుణ ఇత్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం రజే. అంటే కలియుగంలో అన్ని చెడ్లక్షణాలే, వేగంగా ఉండవలసినటువంటి వయస్సులో కూడా యువకులు యువతులు వేగంగా ఉండరు. వేగం అంటే వాళ్ళ ఇంద్రియాల వేగం వలన భోగం వైపు వెళ్ళి రోగం తెచ్చుకుంటారు. ఆ వేగం ఉంటుంది, ఉండవలసిన దాంట్లో వేగం ఉండదు. ఇప్పుడు చూడండి, ఆయుర్ధాయం చాలా తక్కువ ఉంటుంది. ప్రాయేణ అల్పశూ అన్నారు భాగవతంలో 1వ అధ్యాయంలో 1వ స్కందం 1వ అధ్యాయం 10వ శ్లోకం. ప్రాయేణ అల్పశూ మంద సుమంద మతయో, చాలా అల్ప ప్రాణులు అయి ఉంటారు. హార్ట్ అటాక్ 29కి వచ్చేస్తున్నారు, 14కి గుండె చిల్లు, కడుపులో ఉన్న బిడ్డ గుండె చిల్లు. ప్రయాణ అల్పశు బుద్ధ వేగంగానూ చక్కగానూ ఉండదు. ఇలాంటి వాళ్ళని ఎవరు ఉద్ధరిస్తారు అని అడిగారు. అడిగితే పురాణార్కో ధునోదిత అన్నారు. అంటే ఏమిటి, పురాణాల్లో అర్కుడు అంటే సూర్యుడు వంటి అటువంటిది ఈ భాగవత పురాణం, అది మనం ఉద్ధరిస్తుంది అన్నారు. ఎందుకంటే భాగవతాన్ని చదవాలి. అందరూ ఈ మంత్రం చెప్పాక నేను వెళ్తాను, అక్కడ మాట ఇచ్చాము. అందరు చెప్పండి, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, నారాయణం నారాయణం నమస్కృత్యం నమస్కృత్యం నరం చైవ చైవ నరోత్తమం నరోత్తమం దేవీం దేవీం సరస్వతిం సరస్వతిం వ్యాసం వ్యాసం తతో జయ తతో జయ నీరయే ప్రాయేషు నష్టప్రాయేషు అభద్రేషు అభద్రేషు నిత్యం నిత్యం భాగవత భాగవత సేవయ సేవయ భగ
భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి ఇష్టకి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీఅద్వైత గదాధర నివాసాది గౌరా భక్త వృందా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 అమ్మవారు స్వామివారు సంతోషం అవుతుంది పైకి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 మైక్ రెడీగా ఉంది కదా జస్ట్ నా నోటి దగ్గర పెట్టవే కదా అది కూడా వాడలేమా అదే కలిగొండి పనే కదా అంటే అది అలిసిపోయారు ఎందుకంటే ఓపుకున్నదో నిద్ర ఉండకపోతే కళ్ళు పనిచేయవు మైండ్ కూడా పనిచేయదు మాకు నిద్రలు లేవు అయినా ఇప్పుడు ప్రయాణం తప్పదు మధ్యలో మిమ్మల్ని కూడా సంతోషపెట్టి వెళ్ళాలి అందుకని వచ్చాము అక్కడ ముహూర్తం ఉంది ఒక చోట అమ్మ మనం మళ్ళీ ప్రశాంతానికి కలుద్దాం మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ భారతదేశం ప్రపంచంలో చాలా గొప్ప దేశం ఇది కూడా అన్ని దేశాల్లాంటిది అనేటువంటి దరిద్రులు ఊరికి భారం ఎందుకంటే అబద్ధం ఈ దేశం పేరు అందరు చెప్పండి ఋషి భూమి ఋషి భూమి పుణ్య భూమి పుణ్య భూమి ధర్మ భూమి ధర్మ భూమి దేవ భూమి దేవ భూమి కర్మ భూమి కర్మ భూమి జ్ఞాన భూమి జ్ఞాన భూమి పవిత్ర భూమి పవిత్ర భూమి భారత్ మాతకి జై భారతదేశం ఇది సో అక్కడ కూడా రాశారు ఋషి విద్యానికేతన ఏదో రాశారు సో కాబట్టి ఈ ఋషులు పుట్టిన నేల యోగులు పుట్టిన నేల వీరులు పుట్టిన నేల మన దేశం నుంచి ఎవరూ వెళ్ళి ఇంకో దేశాన్ని దోచుకోలేరు కానీ మన దేశాన్ని చాలా మంది దోచుకున్నారు ఆ దోచుకున్న వాళ్ళు ఈ దేశాన్ని విడగొట్టారు అలా విడగొట్టిన వాటిలో పాకిస్తాన్ అనే ఇంకో పందుల దేశం పుట్టింది అందులో ఇంకో పందుల దేశం పుట్టింది బంగ్లాదేశ్ ఆ రెండు దేశాల్లో ఉండే పందులకి మన దేశంలో ఉండే భారతీయ ముస్లింస్కి ఏ సంబంధం లేదు ఎందుకని భారతీయ ముస్లింస్ వాళ్ళ ఆడవాళ్ళంతా చీరలు కడతారు ఎందుకని వాళ్ళంతా మన వాళ్ళే కాదు వాళ్ళు మెట్టిలు పెడతారు గుట్టుబుట్టి పెట్టకపోవచ్చు కానీ వాళ్ళ మూలం ఏంటి మందే వాళ్ళ డిఎన్ఏ ఏంటి మనదే కాబట్టి ఇక్కడ పుట్టినటువంటి ఏ ముస్లిము కూడా పాకిస్తాన్కి బంగ్లాదేశ్ సపోర్ట్ చేయడు అలా చేస్తే అతను భారతీయుడు కాదు అతను ఏ మతం వాడైనా భారతదేశానికే సపోర్ట్ చేయాలి అలా చేస్తేనే వాడు భారతీయుడు లేదా వాడు వేరే కాబట్టి మన చుట్టుపక్కల మనం ఎవరి దగ్గర తింటున్నాం ఎవరి దగ్గర కొంటున్నాం చూసుకుని కొనాలి తక్కువ రేటుకి వద్ద కదా అని మంచి స్మెల్ వస్తుంది కదా అని బిర్యానీ బాగా ఉమ్ము వచ్చా పోసే చోట అనుకోవడం మీకు తెలుసు కదా వాళ్ళు తినే దాంట్లో ఉమ్ము వచ్చా పోసుకుని తింటారు అది వాళ్ళ నుంచేది వాళ్ళు చూసేది కానీ మనకు అలా కాదుగా స్నానం చేయకుండా ఒకరైనా ఉన్నారా ఇక్కడ చదువు రాకపోవచ్చు కానీ స్నానం చేయకుండా గుడికి రాకూడదు అనే జ్ఞానం మనకు కాబట్టి మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే మూడింటిని మనం కాపాడుకోవాలి చెప్పండి కట్టు కట్టు బొట్టు బొట్టు జుట్టు అప్పుడే ఇట్టు లేకపోతే అందుకని పిల్లలకు చెప్పాలి గాజు చేసుకోవాలి బొట్టెళ్ళు పెట్టుకోవాలి నేను ఒక ఆయన వచ్చారు ఎక్కడో ముస్లిం కంట్రీలు ఉన్నారు జాబ్ చేస్తున్నారు వాళ్ళ పిల్లని కొట్టించుకుంటే ఆడుతున్నారు ముస్లిం కంట్రీ కదా మామూలు మన అమ్మ నాన్న అయితే ఫోన్లే మన దేశం కాదు కదా ఏం చేస్తాం అని పొడి తీసేసి పంపించేస్తారు దానికి మూడేళ్ళకే మోపేస్తారు ఏం మోపిద్దో మీకు తెలుసు అది బాగా ఇప్పుడు ఇప్పుడు మాక్సిమం మన పిల్లలంతా అదే కాదు మనం డబ్బులు ఇచ్చి మన పిల్లల్ని మొన్న మో పిల్ల తయారు చేస్తున్నాం డబ్బులు ఇచ్చి మన డబ్బులతో మన ధర్మాన్ని మనమే నాశనం చేసుకుంటాం ఇంగ్లీష్ మొక్కలు వస్తాయని చెప్పి ముస్లిం ఆడపిల్లలు ఏమో అలా లేదే వాళ్ళు ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు మీకేమిటి ఏ పోనీ నువ్వు చెప్పిన చదువు చదివి ఈ పిల్ల ఏమో సక్రమంగా జీవిస్తుందా
విడాకులు అన్ని ఇందులువే. ఎందుకని ఆడపిల్ల పెంచట్లేదు, అది పెరగట్లేదు, ఇష్టం వచ్చేది పెరుగుతుంది. బిగ్ బాస్ నో బిగ్ క్లాస్, నో యూజ్ ఆఫ్ క్లాస్. కాబట్టి క్లాస్ పగిలిపోయింది, అప్పటికి నాశనం అయిపోయింది జీవితం. సో కాబట్టి మన ఆడపిల్లలు సహనానికి ఏలిక, సమరానికి గాలిక. అలా మనం మన పిల్లల్ని మన విలువలతో పెంచకపోతే ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందూ ఆడపిల్లని ఒక్క పిల్లని బట్టిప్పి 40 మంది నాశనం చేసి చంపేసి అమ్మాయి శరీర భాగాల్లో రోళ్ళు పెట్టి ఉచ్చపోసి ఆనందించారు. ఉచ్చమతం కాబట్టి, పిచ్చమతం కాబట్టి అలాగే ఉంటుంది. కాబట్టి మీరు కోడేటప్పుడు హిందువుల దగ్గర కాకుండా ఎక్కడ కొన్నా మీరు దేశ నాశనాన్ని, ధర్మనాశనాన్ని చేసినట్టే. కాబట్టి మన ధర్మాన్ని, మన దేశాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మనం గౌరవించాలి. అంతేకాని మనం అమ్మ అనేదాన్ని వాటి డిఆర్ చేసి అంటే మనకి బంధువు ఎలా వద్దడు కదా. అందుకని మన ధర్మం కోసం మనం మాట్లాడదాం, మన ధర్మం కోసం, మన దైవం కోసం మనం మాట్లాడదాం. ఎందుకంటే ప్రపంచంలో మన ఒక్కళ్ళమే చెప్తాం, సర్వేజన ఎవడు చెడు కోరంది భూమి మీద మన ఒక్కళ్ళమే, ఎవరిని దోచుకుంది మన ఒక్కళ్ళమే. అందరి చేత దోచుకోబడి మన దేశం ఒక్కలుగా ఉంచబడింది ఇతరుల వల్ల. కాబట్టి ఎవడు బయ్యాయో ఎవడు కొయ్యాయో తెలుసుకోకపోతే, మనం తినే దాంట్లో ఏది కలుస్తుందో తెలుసుకోకపోతే మనం ఎక్కడికో వెళ్ళి కలవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, పిల్లలకి దేశం గురించి చెప్పండి, ధర్మం గురించి చెప్పండి, దైవం గురించి చెప్పండి. రోజు మంత్రం చేయండి, సూర్యుడికి నమస్కారం చేయండి, గుడికి వచ్చినప్పుడు ప్రదక్షిణ చేయండి, పెద్ద పెద్ద గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు హుల్లీలో డబ్బులు ఇవ్వండి. ఆ డబ్బులు పెట్టి మంచి మంచి పుస్తకాలు పని పిల్లలకి పెద్దలకి ఇవ్వండి. అలా దేశాన్ని, ధర్మాన్ని కాపాడుతున్నా. అందరు మంత్రం చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భారత్ మాతాకి జై. సమయం లేదమ్మా, మళ్ళీ కలుద్దాం. దామోదర పట్టుబట్ట వల్ల వచ్చారు. మీ పేరు చిట్టిబాబు? ఈయన చిట్టి గారు, ఈయన గట్టి బాబు. థ్యాంక్ యూ. ఎంత పెద్ద, ఎంత సార్ దీని అడుగులు ఎన్నడు? 42 అడుగులు. 42? ఎక్కడి నుంచి తెచ్చారు? మీరు తెచ్చింది చెరుకు, మీకుంద సరుకు, మిగిలింది పొరుకు. అందుకే ఎంత పొడుగు చెట్టు నరుకు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సంతోషి మాత కూడా ఒకటే ఉంది. ఇక్కడ చిన్నప్పుడు పాట వినేవాళ్ళం, జయ జయ సంతోషి మాత జగదంబ. ఓ 3 సార్లు అమ్మవారి మంత్రం చెప్పి నేను వెళ్తాను. సమయం దొరుకుతుంది. జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా జై జై దుర్గా జై కాళీ జై జై కాళీ జై మాతా జై జై మాతా జై శక్తి జై జై శక్తి జై అమ్మా జై జై అమ్మా జై అంబా జై జై అంబా జై కాళీ జై జై కాళీ జై శక్తి జై జై శక్తి జై శక్తి జై జై శక్తి శ్రీ సంతోష మాతాకి కనకదుర్గ మాతాకి శ్రీ గోదావరి మాతకి శ్రీ కనకదుర్గ మాయకి విజయవాడ భక్త బృందకి నమ పార్వతీపతయ సమయం లేదు మళ్ళీ సార్ మరి పట్టుకూడదా.